ఎస్ఎం టూల్స్ గాంధీనగర్ కంపెనీ నుంచి కెమికల్ నీరు విడుదల చేస్తుండటంతో గాంధీనగర్ బస్ స్టాప్ నుండి రాజీవ్ గాంధీ విగ్రహం వరకు రోడ్డు మొత్తం కెమికల్ నీటితో నిండిపోయింది. గతంలో కూడా ఇదే విధంగా పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదాలు జరిగినవి. వెంటనే కంపెనీని స్థానిక నాయకులు జల్దా లక్ష్మీనాథ్ సందర్శించి టీఎస్ఐఏఎస్ఏ అధికారుల దృష్టికి సమస్యను తీసుకువచ్చారు. కంపెనీ ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయకుండా అధికారులు మరి ఈ ఎస్ఎం టూల్స్ అనే ఇండస్ట్రీ నుండి తర్వాత రోజు నుండి కూడా మొత్తం ఈ వాటర్ కెమికల్ వాటర్ ఏదున్నాయో కంపెనీ నుండి మొత్తం బయటకు వదిలేయడం జరుగుతుంది. దీంతో రోడ్ అంతా డ్యామేజ్ అయింది, వచ్చే పేవాళ్ళకి కూడా తీవ్ర ఇబ్బంది. ఆ కలర్ కూడా నల్లగా అయిపోవడం వల్ల రేపు ఏదైనా ప్రమాదం జరిగినా కూడా బస్సు వాసులకు ప్రమాదం అయింది. కంపెనీ వాడికి చేస్తుంటే గంట సేపటి నుండి ఓనర్ నెంబర్ లేదు, ఏం లేదని చేస్తుంది. గతంలో కూడా మన గాంధీనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఇట్లాంటి కెమికల్ వేస్టేజ్ తోటి ఎన్నో మంటలు అంటుకొని ఎన్నో ఇబ్బందులు అయినాయి. ఇల్లు కాలిపోయిన సందర్భంలో మన వెంకటరామయ్య గారి దగ్గర కూడా చూస్తాం. మరి ఇట్లాంటి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు